ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. చీకటి పడ్డ తర్వాత పోలీస్ స్టేషన్ కు కాల్ వచ్చింది. హడావుడిగా జీపు తీసి పరిగెత్తిన పోలీసులు ఊరు శివారులోని ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఓ డెడ్ బాడీని గమనించారు. చనిపోయింది ఎవరా అని ఆరా తీస్తే కొద్ది రోజుల క్రితం ఊరు వదిలి వెళ్లిపోయిన అచ్చెన్నాయుడు, 2 రోజుల క్రితమే ఊళ్ళోకి అడుగుపెట్టిన అచ్చెన్నాయుడిని ఇంత దారుణంగా చంపిందెవరు? కాసేపటి దాకా పోలీసులకు అంతు చిక్కలేదు. ఊళ్ళోకి వెళ్లి ఆరా తీస్తే ఓ కొత్త కథ తెలిసింది. అచ్చెన్నాయుడిని హత్య చేసింది ఎవరో కాదు, అతని ప్రాణ స్నేహితుడు సూరిబాబే అని తేలింది. ఇంతకీ ఆ ప్రాణ స్నేహితుల మధ్య ఏం జరిగింది? కట్టుకున్న భార్య మాట వినం, కన్న తల్లిదండ్రుల మాట లెక్క చేయం, కానీ స్నేహితుడు చెప్పిన మాటలు మాత్రం ఖచ్చితంగా వింటాం, పాటిస్తాం. ఎందుకంటే అతను నా స్నేహితుడని బలంగా నమ్ముతాం. రక్త సంబంధం కంటే స్నేహబంధం బలమైనదని మన విశ్వాసం. కానీ అదే స్నేహితుడు ద్రోహం చేస్తే, మన ప్రాణం తీయాలని పగబడితే మన లైఫ్ కూడా అచ్చెన్నాయుడులాగే మారిపోతుంది. ఇంతకీ ఈ స్టోరీలో అచ్చెన్నాయుడికి ఏం జరిగింది? ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరే అచ్చెన్నాయుడు. ఇతనికి సూరిబాబు అనే ప్రాణ స్నేహితుడున్నాడు. ఇదిగో ఇప్పుడు శృంగవరపుకోట పోలీస్ స్టేషన్లో తలదించుకొని పోలీసుల వెనుక నిల్చున్నాడు. ఈ ఇద్దరిది ఇదే మండలంలోని విజనగిరి. ఈ ఇద్దరు కలిసి కొన్నాళ్ల క్రితం ఓ దొంగతనం కేసులు ఎరుక్కున్నారు. దొంగ బుద్ధి ఉండే సూరిబాబు ఓ మొబైల్ ఫోన్, 3,000 రూపాయల నగదు కొట్టుకొచ్చాడు. ఆ సెల్ ఫోన్ ను అమ్మేయమని అచ్చెన్నాయుడికి అప్పజెప్పాడు. ఫ్రెండ్ చెప్పాడు కదా అని గుడ్డిగా మార్కెట్ కి వెళ్లి ఫోన్ విక్రయిస్తుంటే అనుమానం వచ్చి పోలీసులు పట్టుకున్నారు. దీంతో సూరిబాబు దొంగతనం కథ బయటకొచ్చింది. మీరు నమ్ముతారా? గ్రామాల్లో ఇప్పటికీ దొంగలను కూడా నమ్మేంత గొప్ప మనసు ఉంది. సూరిబాబు విషయంలో కూడా అదే జరిగింది. చోరీ వ్యవహారం బయటపడడంతో ఊళ్ళో వారంతా పంచాయతీ పెట్టి సూరిబాబుకు 7,000 జరిమానా విధించి వదిలేశారు. కానీ సూరిబాబులో మార్పు కనిపించలేదు. అచ్చెన్నాయుడు కావాలనే తనను పట్టించాడని పగ పెంచుకున్నాడు. ఆ పగే ఇప్పుడు అచ్చెన్నాయుడిని అంతం చేసింది, సూరిబాబుని అంతకుడిని చేసింది. అచ్చెన్నాయుడికి సూరిబాబు క్యారెక్టర్ తెలుసు. ఖచ్చితంగా తనను చంపేస్తాడని ముందే భయపడి ఊరు వదిలి పారిపోయాడు. కొంతకాలం హైదరాబాదులోనే ఉన్నాడు. ఊళ్ళో గొడవ సద్దుమణిగిందని తెలిసి 2 రోజుల క్రితమే, అంటే ఈ నెల 7వ తేదీన వచ్చాడు. కానీ సూరిబాబు తన పగను పచ్చిగా మనసులోనే పెంచి పోషిస్తున్నాడని గుర్తించలేకపోయాడు. అక్క ఇంటికి వచ్చిన అచ్చెన్నాయుడిని అడ్డుకున్న సూరిబాబు మందు కొడదామని విజనగిరి గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. పీకల దాకా తాగాక తన కడుపులో ఉన్న పగను బయటపెట్టాడు. అచ్చెన్నాయుడిని విచక్షణారహితంగా కొట్టి హత్య చేశాడు. డెడ్ బాడీని తీసుకొచ్చి సమీపంలో ఉన్న ఓ ట్రాన్స్ఫార్మర్ దగ్గర పడేశాడు. నేరం చేయకముందు మనిషిలో పగ రగిలిపోతుంది. నేరం చేసిన తర్వాత తప్పించుకునే దారి లేక అదే మనసు వణికిపోతుంది. ఇక్కడ హంతకుడు సూరిబాబు పరిస్థితి కూడా అదే. అచ్చెన్నాయుడిని చంపి ట్రాన్స్ఫార్మర్ దగ్గర పడేశాడు. కరెంట్ షాక్ కొట్టినట్టు సీన్ క్రియేట్ చేయాలనుకున్నాడు. కానీ నిజం నిప్పులాంటిది కదా, కథను అడ్డం తిప్పింది. పోలీసులు వచ్చి చూసేసరికి అచ్చెన్నాయుడు విగతజీవిగా పడున్నాడు. మద్యం సేవించిన తర్వాత గొడవ జరిగినట్టు అక్కడ ఆనవాళ్లు కనిపెట్టారు. అచ్చెన్నాయుడు ఊళ్ళో ఆఖరుగా కలిసిందెవరని ఆరా తీస్తే సూరిబాబుతోనే చూశామనే సాక్ష్యాలు దొరికాయి. వీళ్ళిద్దరికీ ఏదైనా గొడవ ఉందా అని విచారిస్తే పాత సెల్ఫోన్ దొంగతనం పంచాయతీ బయటకొచ్చింది. సూరిబాబే చంపేశాడని క్లారిటీకి వచ్చిన పోలీసులు అతన్ని పట్టుకొచ్చి 4 తగిలిస్తే నిజం మొత్తాన్ని కక్కేశాడు. ఎవరిని నమ్మగలను చెప్పండి? స్నేహితులు కూడా ఇలా నమ్మక ద్రోహం చేస్తే మనిషి ఇంకెవరిని నమ్మగలడు చెప్పండి? నిజం మాట్లాడడం కూడా ఈ లోకంలో నేరంగా మారిపోయింది. సూరిబాబు ఏమాత్రం ఓపిక్గా ఉన్నా పరిస్థితి ఇలా ఉండేది కాదు. అచ్చెన్నాయుడిని హత్య చేసి ఇప్పుడు అతను ఏం సాధించాడు? బంగారం లాంటి భవిష్యత్తును కోల్పోయాడు, జీవితాన్ని జైలుపాలు చేసుకున్నాడు. అంతకంటే ముఖ్యమైనది, తన ప్రాణమిత్రుడిని తనే హత్య చేసి దిద్దుకోలేనంత పెద్ద తప్పు చేశాడు. ఈ లైఫ్ సూరిబాబుకు అవసరమా? మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో రాయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.